ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవినాథ్ స్టూడియో ఆర్ట్. చూస్తుండగానే సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ లో మనందరికి కూడా చాలా చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే బూస్ట్ ని యూస్ చేసుకుని కోల్డ్ బూస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ బూస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కోల్డ్ బూస్ట్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 6 టేబుల్ స్పూన్ల బూస్ట్, 6 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్నాను. మీ దగ్గర బూస్ట్ లేకపోతే బాన్విటానైనా యూజ్ చేయొచ్చు. అలాగే పంచదార కూడా మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే పంచదార క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా తీపి తక్కువ తినేవాళ్ళు పంచదార క్వాంటిటీని తగ్గించుకోండి. అలాగే 1/4 లీటర్ పాలు కూడా పోసుకుని మొత్తం అంతా బాగా బ్లెండ్ చేసుకోండి. ఈ బ్లెండ్ చేసుకున్న బూస్ట్ ని మీరు వెంటనే సర్వ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకుని మీకు కావాలనుకున్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. అండ్ సర్వ్ చేసే ముందు మీ దగ్గర ఒకవేళ వెనీలా కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంటే ఆ ఐస్ క్రీమ్ ని కూడా ఒక్కొక్క స్కూప్ గ్లాస్ లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా సర్వ్ చేసే ముందు ఐస్ క్యూబ్స్ అలాగే చాకో చిప్స్తో టాపింగ్ చేసుకోండి. చాకో చిప్స్ వేయడం వల్ల మనం మధ్య మధ్యలో తాగుతున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా, ఈ కోల్డ్ బూస్ట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ కావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. కీప్ స్మైలింగ్ అండ్ మేక్ అదర్స్ స్మైల్. బై బై.